ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడు, అరుసుకునొద్దాం పాండ్రి. ఓ తాత, ఏం చెయ్యాలి సంగతి? చెయ్యాలి చెయ్యాలి, నాకు న్యాయం చెయ్యాలి, రావాలి రావాలి, రేవంతాలు సార్ వచ్చిన దెబ్బల సంగతి ఏందో చూడాలి. చెయ్యాలి చెయ్యాలి, నాకు న్యాయం చెయ్యాలి. అగో ఏంది తాత, చేతి కట్లు, మూతికి ముక్కుకు గాట్లు, ఏమైందా నీకు? కుంపదీసి రాత్రిపూట బిర్రుగా దాగి ఏంటన్న జారి పడ్డావా ముసలోడా? ఓ నేను వచ్చా పొక్కల పోసావా కూర్చోను కదని నా మనవరాలు వచ్చి నా దెబ్బలను చూసి అయ్యో పాపం అంటది కావస్తాను అనుకున్నా కానీ పుట్టుగా దాగి ఎడబడ్డవు అని అంటది. దీని కండల్లా కంపగొట్ట సాల్మూలు లేదు అని నీకు? నువ్వు ముచ్చట ఏదని ఉంటే చిన్నగా చెప్పారా కానివే నా పెద్ద మనిషి, అందుకే ముందుగా అనుమానం వచ్చింది. కానీ సరే ఇప్పటికైనా చెప్పు, ఏమైందో నీకు. ఏమని చెప్పాలి తల్లి, నాకు వచ్చిన సెర అయితే ఏ పగోడికి కూడా రావద్దు. పొద్దుగాల కోడి కూసే ఆళ్ళకు ఉంచెలు పోదామని ఇంత నుంచెలు ఇతనికి వెళ్ళిన గంతే. ఏ నుంచెలు వచ్చి మునట్టమైనయో ఏం పాడో, మందకు మంద కుక్కలు ఒక్కటే పారచ్చి నా మీద పడి ఎగబడి ఎగబడి అన్య కారికల్లో పిక్కలు పట్టి ఎగ పీకుడు పీకినయే. మరి నువ్వు గంతగానం మొత్తుకుంటా అంటే వాడకట్టుకు ఎవ్వరు లేచి కొట్టలేదా నీ కుక్కలను? వచ్చిందే వాళ్ళందరూ బాడితలు పట్టుకొని వచ్చి కుక్కలను ఏమో దంచుడు దంచిర్రు, కానీ సంద్ర సందు కొన్ని దెబ్బలు నాకు కూడా తగిలినాయి. కుక్కల కాట్లు బయటికి కనబడుతున్నాయి కానీ జనాలకు వచ్చిన దెబ్బలు లోపల బయటకు అవ్వడుకుంటున్నాయి. అందుకే రేవంతాలు సార్ వచ్చి నాకు న్యాయం చేయాలి, ఈ దెబ్బలు ఎట్లా వచ్చినా పోతాయా? అగో నువ్వు ఎలాగా పిలేసి కుక్కల కాట్లకు బలైతే ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏం చేస్తాడే? నువ్వు నీ తలకైతిక పనులు గాని అంతేనా ఇక ఇక జనాల మీద కుక్కలు ఎగవాడి కర్తాంటిగా ముఖ్యమంత్రి రేవంత్ సార్కున్న మన ఎమ్మెల్యేలకు ఏం సంబంధమే లేదు ఇక. మరి ఏం చేయమంటున్నావు? వాళ్ళు నచ్చి నీ ఇంటి ముంగట కుక్కలకు కావాలి కూసమంటున్నావా? నిన్న అంత పొద్దుగాలు ఎవడలేమన్నాడు చెప్పు. అగో ఆమె బలో అన్నట్టు అనబడితేవేమే, అప్పట్లో హైదరాబాద్లో ఓ పుల్లగాని కుక్క కరిచింది అని అంటే ఆ కుక్కకు ఆకలి కరిచినట్టున్నది, జర్రంత బువ పెడితేంది అని ఆమె అన్నట్టే అనబడితేమే. ఆమె నువ్వు ఒకటే తంతున్నట్టున్నది కదా, చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నట్టున్నది మీ ఇద్దరి కథ. నువ్వు ఎవరినంటున్నావో నాకు అర్థమైంది, కానీ హైదరాబాద్ మేయర్ మేడం అన్న ముచ్చట గురించే కదా నువ్వు మాట్లాడేది. అరే ఇప్పుడు నన్ను కుక్క కరిచిన దానికి న్యాయం చెయ్యుర్రి అని అంటే ఆమె ఎవరో అన్న ముచ్చట అని గోలిత్తవేమే అది కదా కదానా మాచిన మొక్కని ఎట్లా మాట్లాడుతుంది ఇది. సరే ఇప్పుడు నీకు న్యాయం ఎట్లా చెయ్యాలో గది చెప్పు. మా ఊళ్ళో కుక్కలు బగ్గున్నాయి, అవి ఎవరిని పడితే వాళ్ళనే పిక్కలు పట్టి పీకుతానాయి. ఇంకా బడికి పోయే పసిపొలగన్లు అయితే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తిరుగుతారు. అందుకోసమే వాళ్ళందరికీ నాశి గతి పట్టక ముందే కుక్కలను బట్టేటోళ్ళను ప్రతి గ్రామానికి పంపించి ఆ కుక్కలను కథం చేయాలి అని అంటారా? ఓ నీ ముచ్చట మంచిగానే ఉన్నది, ఆ కుక్కలను అట్లా కథం చేపిస్తే జంతు ప్రేమికులు ఊకుంటారే. నీ జంతు ప్రేమికులు కుక్కలనేమన్నా అంటే మాట్లాడే ఈ జంతు ప్రేమికులు, అదే కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తంటే ఎందుకు మాట్లాడరు వీళ్ళు? అరే కుక్కకున్నంత ఇల్వలేదు అరే మనుషులకు, కుక్కలకంటే ఈనమైన బతుక అయిపోయింది కదా ఈ మనుషులది. ఏమో ఆ ముచ్చట వాళ్ళకే తెలివాలి నీకే తెలివాలి, కానీ ఈ ముచ్చట మీద కుక్కల బారి నుంచి వెళ్ళి తమను కాపాడాలని అంటూ పేట బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్లక్కార్డులు పట్టుకొని ధర్నాలు చేసిండ్లే చిన్నపిల్లగాన్లు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అగో చూసినా మరి నేనంటేనో బొత్త వాళ్ళగా దాగి కింద పడి దెబ్బలు తగిలించుకొని కుక్కల మీద పెట్టినా అంటివి, మరి ఆ పచ్చి పొలగాలు అబద్ధం ఆడతారే. కుక్కలు అంటే కుక్కలు చిన్నగా లేవే తల్లి, ఏ ఊళ్ళో చూడబోయినా మందలకు మందలు మూడు బాటల కాడ వండుకొని జర్రంతా కన్మస్క అయినాక ఎవ్వరన్న తువ్వ పొంచి అత్తాలంటే చాలు వాళ్ళు ఎంబడి పడి పిక్కలకు పిక్కలే పచ్చి పీకుతానే. ఇక ఎవరన్నా బండ్ల మీద అచ్చటోళ్ళు ఎంబడి పడేది ఉంటే అయితే వాళ్ళు పాపం బండ్ల మిచ్చలు కింద పడి కాళ్ళెక్కలు ఇరగొట్టుకుంటారు. ఎరికేనా ఓ చెప్పదిగా. అవును హైదరాబాద్ పట్టణంలో కూడా గట్లనే ఉన్నదే తాత, ఎన్నడన్నా ఆఫీస్లో లేట్ అయి స్కూటీ మీద రూమ్కి పోవాలని అంటేనే భయం అవుతున్నది. మరి ఆ గేటర్ హైదరాబాద్ మేయర్ మేడం ఏం చేస్తాను కావచ్చు, ఆమె ఇంట్లో ఉండే కుక్కలకైతే రొట్టెలు తినిపించుకుంటూ ఆకలి తీరుతాను, కానీ మరి ఆ వాడకట్ల పోయి తిరిగే కుక్కలకింత బువ పెట్టి ఆకలి తీరుస్తుంది కావచ్చు, అది ఆకలితో చూండి మంచి పిక్కలు వచ్చి పీక వచ్చే. అరే ఇక పసిపొలగాళ్ళు పోయి ప్లకార్డులు పట్టుకొని పోలీస్ స్టేషన్ల ముంగట కుక్కల నుంచి మమ్మల్ని కాపాడు రి మహాప్రభు అని ధర్నాలు చేసుకునేదాకా తీసుకొస్తారా ఈ అధికారులైనా?
రేవు. సరే గాని మరి ఊళ్ళే కుక్కల పెడతా నీ ఒక్కనికే ఉన్నదా? ఊరోళ్ళంతా చిన్నతో కూర్చొని ఎందుకు ధర్నా చేస్తలేరు? ఓ అర్థమైన మందిని అందరిని కూడా మా గారు రమ్మని అన్న, కానీ కుక్క గారిచింది నిన్ను ఒక్కనే నాయ, నువ్వు ఒక్కని పోయి ధర్నా చేసుకోపో, మమ్మల్ని కుక్కలు గారిచినప్పుడు మేము చూసుకుంటామని అన్నాడు. మరి వాళ్ళిత్యం మేమేం చేయ? అవును, ఎవరికైనా వాళ్ళదాకా అత్తేనే సోయత్తదే తాత. అధికారులు పాలకులు కూడా గీ కుక్కల బిడద మీద ఓ నజర్ వేయాలి, లేకుంటే కుక్కల ఆగడాలు మితిమీరినాయి అంటే జనాల ప్రాణాలకు ఎప్పటికైనా అపాయమే. అవును అయ్యా, ముఖ్యమంత్రి రేవంత్ సారు ఎన్నో సంస్కేమ పనులు చేస్తాను, అతనికి కుక్కల బెడదల నుంచి కూడా మమ్మల్ని కాపాడురు సారు, మీకు పుణ్యం ఉంటుంది. అధికారులకు చెప్పి కనీసం వాటికి మళ్ళా పిల్లలు పుట్టకుంటారన్న కుటుంబం ఆపరేషన్లు చేయించు సారు, మీకు దండం పెడతాము, లేకుంటే వాటితో నెగులం మేము. అవును నువ్వు అన్నట్టు ఇప్పుడున్న కుక్కల జీవిదీశుడు పాపం, గాని వాటికి పిల్లలు కలగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే మంచిది. చూసినారులా, పట్నంలోనే కాదు ఊళ్ళల్లో కూడా కుక్కలు మనుషులను బతకనిత్తలేవట, ఎంబడ వాడి మరీ గారుస్తున్నాయట. అయ్యా సర్కారోళ్ళు, జరా మనుషుల మీద దయ్యుంచి కుక్కల బారి నుండి మనుషులను కాపాడునరయ్యా. కుక్కలు ఇట్లనే పీకలు వీక్తుంటే రేపు రేపు మనుషులు రోడ్ల మీద తిరగాలంటే చేతుల మనిషికో కట్టె పట్టుకోవాల్సి వస్తుందేమో.